నీ లెక్క తప్పు, ఐదు కాదు ఆరు మచ్చలున్నాయి. ఆరా? ఇంకొకటి ఎక్కడ? పెళ్ళయ్యాక చూడొచ్చు. తాళి కట్టే వరకు అయితే తప్పదు హల్వా పెట్టియాల్సింది. కుంకుడు గింజంత నల్ల ముందు తేవడానికి ఇంత లేట? నీదేం పోయింది, పోలీసులు అట్టుకుంటే చెప్పుకుడు పప్పుచారు అయినా అవతారం. ఈ అలవాటు ఎప్పటి నుంచి? ఇది నాకు కాదురా, హల్వాలో పెట్టడానికి. హల్వాలోనా? ఎందుకు? ఈరోజు తులసమ్మకి హల్వా పెట్టడానికి ముహూర్తం పెట్టారు. కాలు జారావా? అలా అనకూడదు. ఏ ఆడపిల్లను కాలు జారావా అంటే చెడిపోయావా అని అర్థం. అమ్మ, నా తెలుగు భాష ఇంత గొప్ప తెలుగు తెలివి ఉన్నదానివి. తెలుగులో పుస్తకం రాసి నాకు అంకితం ఇవ్వచ్చుగా. వేటకారం చాలు గాని, ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నా? నా పుట్టినరోజు నీతో గడుపుదామని. పుట్టినరోజా? పోయిన నెల కూడా పుట్టినరోజు అన్నా. అది ఇంగ్లీష్ ఓడి నెల ప్రకారం. బట్ ఐ ఆల్వేస్ సెలబ్రేట్ తెలుగు పుట్టినరోజు, యు నో. నీకోసం తీసుకొచ్చాను. ఏంటిది? హల్వా. అందరూ పుట్టినరోజుకి చాక్లెట్లు కేకులు ఇస్తారు, నువ్వు హల్వా ఇస్తున్నావేంటి? మిగతా వాళ్ళ విషయం నాకు తెలియదు, నేను మాత్రం అందరికి హల్వాయే ఇస్తాను. తీసుకో. తేలిపోతున్నట్టుంది. హల్వారా? నిలబడలేకపోతున్నాను. హల్వా బుజ్జు. చీచీ పొమ్మంటు ఇద్దరిని ఏకం కమ్మంటు సిద్ధంగా ఉన్నారమ్మంటు లాగింది మైకం లెమ్మంటు ఎం పప్పవ్వ గుందయ్యం చక్కని ఏమత్తు ఐ బాబులే గిందె కై పెక్కిన గమ్మత్తు. మోయలేని సోయగాలు చూసుకోవంటే దయలేని ఉల్లి రైక మొర్రు అంది చక్కని ఏమొద్దు ఐ బాబు రే గిండె కై పెక్కిన గమ్మత్తు.